దౌర్జన్యం చేస్తున్నారు వైకాపా ప్రభుత్వం చేసిందో. ఇంకా వాళ్ళ ఆటలు సాగు మన్నటు డాక్టర్ సుధాకర్ ఏమైంది, అతను కోవిడ్ అప్పుడు మాస్క్ అడిగిన వారికి అతన్ని మానసిక క్షోభ పెట్టి బలన్ మరణానికి కారణమైంది ఈ ప్రభుత్వం. అలాగే జడ్జి రామకృష్ణ గారిని ఆయన కూడా మానసిక వేదనకు గురి చేశారు. అలాగే ప్రభుత్వ విధానాలను ప్రభుత్వ యొక్క వ్యతిరేకతను వాళ్ళు ప్రజలు బయటకు వచ్చి దాన్ని వ్యతిరేకిస్తే పాపం పేద దళితులకు శిరోముండనం చేయించాడు ఈ ప్రభుత్వం. అలాగే సంత నియోజకవర్గం కులివందంలో నాగమ్మ అనే యువత కూడా ఇలాగే ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తే ఆమెను అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. అలాగే పోలవరం అమరావతి రాజధాని రైతుల భూముల గురించి ప్రశ్నించిన నాయకులందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు బలాయించడం జరిగింది. ఇలాంటివి వీళ్ళ చేసిన దారుణాలకు లెక్క లేదు, అంతే లేకుండా పోయింది. కాబట్టి మీరంతా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క ప్రజాస్వామ్యంలో మీరంతా కూడా ఇక్కడ ఈ ప్రజాస్వామ్య సంరక్షణ బద్ద కంకణులై ఇవాళ మీరందరూ ఇక్కడ ఈ నేను ఇచ్చే సందేశాన్ని వినడానికి వచ్చారని అర్థమవుతుంది సార్. ఎప్పుడు కూడా ఆడపడుచులు మీరందరూ కూడా ఈ సభను విజయాన్ని చేసి నీరాజలు అర్పించడానికి వచ్చారని అర్థమవుతుంది. యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావి తరాలకు భారతదేశం మహాశక్తి అయిన యువకులు, యువశక్తి అంతా కూడా మీరంతా ఈ కార్యక్రమం మీ భుజస్కంధాల మీద వేసుకోండి. ఎందుకంటే నిరాశ నిస్పృహత బతుకుతున్నారు మీరంతా. ఇవాళ చూస్తున్నాం మన రాష్ట్రంలో గంజాయి పెంచడం, అలాగే డ్రగ్స్ లో మన రాష్ట్రం నంబర్ వన్ మొదటి స్థానంలో ఉంది దేశంలో. ఎంత సిగ్గుచేటు! ఇవాళ ఒకప్పుడు బానిసత్వం గురించి మనం విన్నాం, ఇవాళ అదే పరిస్థితులు మన రాష్ట్రంలో కూడా తీసుకురావాలని ఈ యొక్క గంజాయి తినేమి, లేకపోతే ఈ యొక్క డ్రగ్స్ మీ యొక్క సంస్కృతిని మన రాష్ట్రంలో తీసుకొచ్చారని తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఏ ఆయుధం ఓటు, ఆ ఓటుని మీరు సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలను ప్రతింబింప చేయడానికి, మరి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సరైన నాయకుల్ని ప్రతినిధుల్ని ఎన్నుకోవాల్సిన బాధ్యత, అలాగే సమసమాజ స్థాపనకు సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తరిమి కొట్టడానికి, అలాగే సామాజిక న్యాయం కోసం మరి సరైన మన ప్రతినిధి ఎన్నుకోవడానికి ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. కాబట్టి మీరంతా మీ యొక్క స్వార్థాలకు లేకపోతే మీ యొక్క స్వార్థాలకు దీన్ని వినియోగించుకోకుండా, మీ వ్యాపకాలకు వినియోగించకుండా ఈ యొక్క ఓటుని మరి ఎక్కడ కొదువు పెట్టకుండా, తాకట్టు పెట్టకుండా మీరంతా సరిగ్గా వినియోగిస్తే మీ ఓటుని మీరు గౌరవించినట్లు అవుతుంది. అలాగే లేకపోతే ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి ఈనాడు మన ఎంపీ అభ్యర్థి అయిన పార్థసారథి గారు ఉన్నారు ఇక్కడ, ఎంతో అనుభవజ్ఞుడు ఆయన. 1994లో ఆయన జడ్పీటీసీ చైర్మన్ గా చేయడం జరిగింది. 1999లో ఆయన ఎంపీగా ఎన్నికవడం జరిగింది. అలాగే 2014లో ఆయన శాసనసభ్యుడిగా ఎన్నుకోబడడం జరిగింది. అలాగే ఈ యొక్క ఇప్పుడు హిందూపురం జిల్లా, అదే సత్యసాయి బాబా జిల్లాకి ఆయన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా 16 సంవత్సరాలు ఆయన చేయడం జరిగింది. ఎంతో అనుభవజ్ఞుడు. ఇవాళ మన వాళ్ళని కూడా మన పార్లమెంట్కి పంపవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఇవాళ జగన్ ఏమన్నాడు, నాకు 23 ఎంపీలు ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం తల వంచుతానన్నాడు. తల వంచడం కాదు కదా, మనల్ని అందరినీ మన తల వంచేలా చేశాడు ఈ జగన్. శ్రీనివాస్ గారి గురించి మీకు పెద్ద చెప్పక్కర్లో, నేను ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, ప్రజల కష్ట సుఖాలు బాగా తెలిసిన వ్యక్తి, ఎంతో అనుభవం ఉన్న మనిషి ఆయన. కాబట్టి వాళ్ళ యొక్క సేవల్ని మీరందరూ వినియోగించుకోండి. ఆ రాత మీ తల రాతను మీరే మార్చుకోవాలి. మీ ఓటనే ఆయుధంతో అవతల వాడిని తరిగి కొట్టాలి. మీ ఓటనే ఆయుధంతో తెలియజేసుకుంటూ, మరి ఈనాడు కూటమి, ఇవాళ అందరం కలిశాము, నేను ఒక్కడే ఒక్కడే అన్నాడు. మరి ఒక్కడే అంటూ మరి తన తల్లిని చెల్లిని ఇంటి నుంచి తరిమేశాడు. తన బాబాయిని చంపిన నిందితుల్ని కాపాడుతూ తన చెల్లికి ద్రోహం చేశాడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి మీరు, చాలా మంది సలహాదారులు పెట్టుకున్నాడు, సుమారుగా 100 మందిని పెట్టుకున్నాడు, అందరికి జీతాలు ఇస్తున్నాడు, ఒక్కడి సలహా కూడా తీసుకోడు. ఆ దుష్ట చతుష్టయం ఉందో ఒకటి ఆయన చుట్టూ దుష్ట చతుష్టయం, వాళ్ళ పేర్లు వద్దండి మనకి. ఆ పాప మనం కట్టుకోకూడదు, ఎవరి మాట వినడు. జనం ధనాన్ని నీళ్ల ప్రాయంగా అప్పులు చేసి మరి మీరు గుర్తుపెట్టుకోండి, ABCDE ఏదైతే ఈ బీసీ వర్గీకరణతో ముస్లిం సోదర సోదరి మనందరికి చెప్తున్నాను, మీరందరూ ఈ కింద వస్తారు. బీసీఈ వర్గీకరణ కింద ఈయన ప్రచారం చేస్తున్నారు, మిమ్మల్ని ఈలోంచి తీసేస్తారని నేను సభగా చెప్తున్నా, సభాముఖంగా చెప్తున్నాను. అటువంటిది జరగనివ్వమని, అది జరిగేది కాదని జరపమని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క 57 దాటిన బీసీలకి పెన్షన్ ప్రకటించడం జరిగింది. 57 దాటిన బీసీలందరూ కూడా అది తప్పకుండా అది కూడా తీసేస్తారు అది ఇది అని చెప్తున్నారు. వీళ్ళ కళ్ళబుల్ని కబుర్లకు మీరు మోసపోకండి, వాళ్ళ భ్రమలో పడకండి, అన్ని సమయంగానే దొరుకుతాయి అనుకోండి. ఎందుకంటే ఇవాళ రేపు ఈయన చేసిన ఏదైతే 12,50,000 కోట్ల రూపాయలు అప్పు ఉందో అది తీర్చేది ఎవరు? మీరే. రేపు మళ్ళీ వస్తాడు, వచ్చాడనుకోండి పొరపాటున, అంతే ధరలు పెంచేస్తాడు, పన్నుల మీద పన్నులు వేస్తాడు. ఇప్పటికే అన్నింటి మీద పన్నేసి బాధుడే బాధుడు. ఇదేం కర్మని మన ప్రతి ఒక్కరూ తల మీద చేతులు పెట్టుకుని చూస్తూ చేసేదేమి లెక్క దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి, రేపు రానున్న ఎన్నికల రణరంగంలో మీరంతా కూడా ఈ రక్తానికి జాతి లేదు, మాంసానికి చర్మ రక్తానికి జాతి లేదు, మాంసానికి కులం చర్మానికి మతం లేదు అన్న ఏదైతే మనమంతా కలిసి మెలుస్తున్నామో, అలాగే ఈ పోరాటంలో అందరు కూడా ఈ కులాలు మతాలు వర్గాలు వర్ణాలు అన్ని కూడా పక్కకు పెట్టి అందరం పిడికిలు బిగించాలి, కలిసి తెలుగు దేశాన్ని మరియు కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై కూటమి.